हाई एवरीवन क्त सीरीज स्टार्ट दी टारगेट एसएससी जीडी सीरीज सीरीजो मैक्सिमम इप्पुडु एग्जाम अनेदि 30-40 डेस् मध्यलो उंदि काबट्टि चाला मंदि कॉन्सेप्चुअल गा प्रिपेर अयि उंटारु इप्पुडु ई 30-40 डेस् मन फोकस एक्कड उंडाली अंटे प्रीवियस इयर क्वेश्चन्स प्राक्टिस चेयाली सो ई सीरीजलो मी कोसम प्रीवियस इयर लो अडिगिन एसएससी जीडी लो नुंचि रीजनिंग ऐप्टिट्यूड क्वेश्चन्स अनेवि नेनु एक्सप्लेन चेस्तानु मन टारगेट एसएससी जीडी मन स्लोगन इप्पुडु काकपोते इंकेप्पुडु ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఈ వేకెన్సీ మాత్రం మీరు మిస్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాధపడతారు సో ఉన్న ఈ 40 డేస్ చాలా మోటివేట్గా ఉండి చాలా బాగా ప్రిపేర్ అయితే ఈ జాబ్ మీకు వస్తుంది సో నా నుంచి మీకు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతవరకు నేను ట్రై చేస్తాను సో మీరు కూడా నాకు దయచేసి సపోర్ట్ చేయండి మనమందరం కలిసి కుంభస్థలం బద్దలకొడదాం పద ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 16th November 2021 షిఫ్ట్ 3లో జరిగిన రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి టాపిక్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్రికెట్ ఈజ్ రిలేటెడ్ టు LBW ఈజ్ సేమ్ యాజ్ చెస్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ క్రికెట్ అనేది LBW టెర్మినాలజీ అనేది మనం క్రికెట్లో యూజ్ చేస్తాము అలాగే చెస్లో మనం ఏ టెర్మినాలజీ యూజ్ చేస్తాం చెక్మేట్ అనే టెర్మినాలజీ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సీమ పాయింటింగ్ టువర్డ్స్ ఎ ఫోటో సెట్ టు మీ హీ ఈజ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్ వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద ఫోటో విత్ మీ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలా ఈజీ సీమ ఒక ఫోటో చూపిస్తుంది ఎవరికి నాకు చూపిస్తుంది అనుకోండి ఏం చెప్తుంది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మీ ఫాదర్ యొక్క కొడుకు అని చెప్తుంది అయితే ఫోటోలో ఉన్న వ్యక్తికి నాకు రిలేషన్షిప్ ఏంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నా ఫాదర్ యొక్క సన్ అంటే ఫాదర్ యొక్క ఓన్లీ సన్ అంటే నేనే అవుతాను బట్ ఓన్లీ సన్ అని మెన్షన్ చేయలేదు హీఈస్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్ నా ఫాదర్ కొడుకు అన్నమాట ఏమవుతాడు బ్రదరే కదా సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఇక్కడ జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది అంత పెద్ద లాజిక్ ఏం లేదు నెక్స్ట్ వన్ 11-4-137 అయింది ఇక్కడ ఒక లాజిక్ అప్లై అవుతుంది సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో కూడా ఆ లాజిక్ అప్లై ఆప్షన్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి 11-4-137 అయింది ఇక్కడ చూడండి ఈ రెండు చిన్న నెంబర్స్ కదా ఇది ఒకేసారి పెద్ద నెంబర్ అయింది అంటే దాదాపు స్క్వేర్స్ ఉంటాయన్నమాట 11 స్క్వేర్ అంటే ఎంత 121 4 స్క్వేర్ ఎంత 16 రెండింటిని యాడ్ చేయండి ఎంత 137 అంటే ఈ 2 నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నాడు ఇక్కడ మీరు చూడండి 10 స్క్వేర్ అంటే 100 5 స్క్వేర్ అంటే 125 ఇది కాదు 9 స్క్వేర్ అంటే ఎంత 81 8 స్క్వేర్ అంటే 64 అంటే 145 ఈ లాజిక్ అప్లై అయిపోయింది కదా సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఇఫ్ 21st March 2007 ఈజ్ వెడ్నెస్డే వాట్ వుడ్ బి ద డే ఆఫ్ ద వీక్ అండ్ 25th May 2015 ఇది క్యాలెండర్లో క్వశ్చన్ నేను క్యాలెండర్ టాపిక్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ప్లేలిస్ట్లో క్యాలెండర్ అనే టాపిక్ ఉంటుంది ఆ టాపిక్ మీరు చూస్తే అందులో నుంచి ఏ క్వశ్చన్ మిస్ అవ్వదు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి దయచేసి ఆ వీడియోస్ కూడా చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీకు కంపల్సరీ మార్క్స్ వస్తాయన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు 21st మార్చ్ ఏ రోజు 2007 అనేది వెడ్నెస్డే అయితే 25th May 2015 అనేది ఏ రోజు అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి క్యాలెండర్లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి ఫస్ట్ మోడల్ వచ్చేసి డే టు మంత్ సేమ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ 11 February 2004 మండే అయితే 11 మార్చ్ 11 February 2005 అనేది ఏ రోజు అవుతుంది ఇక్కడ ఏంటిది డే టు మంత్ సేము ఇయర్ అనేది డిఫరెంట్ ఇది ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ ఏంటిది
ఇయర్ అనేది సేమ్గా ఉంటుంది, మంత్ డేట్ డిఫరెంట్గా ఉంటాయి, ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ మోడల్ ఏంటంటే ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ కలిపితే థర్డ్ మోడల్. ఇది ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఫస్ట్ ఇయర్ గ్యాప్ ఎంత ఉంది, 2007కి 2015కి ఇయర్స్ గ్యాప్ ఎంత ఉంది, 8 ఇయర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో లీప్ ఇయర్స్ కౌంట్ చేయండి. లీప్ ఇయర్స్ ఏమున్నాయి, 2008 ఒకటి ఉంది, 2012 అంటే 2 లీప్ ఇయర్స్, 8+2 ఎంత, 10. మనం 2007 నుంచి 15కి వెళ్తున్నాం కాబట్టి ప్లస్ 10. ఓకే, 7 కంటే ఎక్కువ ఉంటే ఆ డేస్ మనం తీయాలి అంటే 7తో డివైడ్ చేయాలి. 10ని 7తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత, 7 1 7, రిమైండర్ ఈజ్ 3. అంటే ఈ పార్ట్ వరకు ఆ డేస్ ఎన్ని వచ్చినాయి, 3 ఆ డేస్. ఈ పార్ట్ వరకు మనం కనుక్కోవాలి కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చు, ఏప్రిల్, మే. ఇక్కడ మీరు మార్చిలో రిమైనింగ్ డేస్ తీసుకోండి. మార్చిలో ఓవరాల్ ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్. 21 డేస్ ఆల్రెడీ అయిపోయినాయి, రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి, 10 డేస్. ఏప్రిల్లో 30 డేస్. అలాగే మేలో గివెన్ డేట్ తీసుకోండి, 25. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 40 65 65 ఆ డేస్ ఉన్నాయి. 7 కంటే ఎక్కువ ఉంటే 7తో డివైడ్ చేయండి, 65/7, 7 9 63. ఎన్ని ఆ డేస్ ఉన్నాయి, రిమైండర్ ఎంత, 2 కాబట్టి ప్లస్ 2. అంటే మార్చి నుంచి మేకి వెళ్తున్నాడు కాబట్టి ప్లస్ 2. ప్లస్ 2 ప్లస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, ప్లస్ 5. ఆ డేస్ ఉన్నాయన్నమాట. వెడ్నెస్డేకి ప్లస్ 5 యాడ్ చేయండి. వెడ్నెస్డే నుంచి ప్లస్ 5 యాడ్ చేస్తే ఏమవుతుంది, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అవుతుంది. మండే ఈజ్ అవర్ ఆన్సర్. ఇంకొకటి, మీరు ప్లస్ 5 చేసే బదులు టోటల్ మనం యాడ్ చేసి 7 రావాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోండి. అంటే అయితే మీరు ముందుకి 5 యాడ్ చేయొచ్చు, లేదనుకోండి 2 సబ్ట్రాక్ట్ చేయండి. వెడ్నెస్డే నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే వెడ్నెస్డే, ట్యూస్డే, మండే. సో మండే ఈజ్ అవర్ ఆన్సర్. దీని లాజికల్ కాన్సెప్ట్ వేలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దయచేసి ఒకసారి వెళ్ళి చూడండి. దీనికంటే ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ కంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ డినోట్స్ ఎడిషన్, బి డినోట్స్ మల్టిప్లికేషన్, సి డినోట్స్ సబ్ట్రాక్షన్, డి డినోట్స్ డివిజన్, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది గివెన్ ఎక్స్ప్రెషన్. 60, డి అంటే ఏంది, డివిజను, 2 ఏ అంటే ఎడిషను, 3 బి అంటే మల్టిప్లికేషను, 6 సి అంటే సబ్ట్రాక్షను, 5 మైనస్ సి, సి అంటే సబ్ట్రాక్షనే కదా. అలాగే 4 బి అంటే మల్టిప్లికేషను, 3. ఇది బాట్మాస్ రూల్ అప్లై చేయాలి. బాట్మాస్ రూల్ ఫస్ట్ బ్రాకెట్, తర్వాత హాఫ్, తర్వాత డివిజన్. హాఫ్ ఏం లేదు, ఫస్ట్ బ్రాకెట్ చూడండి. 4 3 ఎంత, 12. 3 6 ఎంత, 18. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 30 టైమ్స్ కదా. 30 + 18 - 5 - 12 ఎంత అవుతుంది, -5 - 12 - 17. 18 నుంచి 17 పోతే 1. 30 + 1 = 31. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ అన్నమాట, కాకపోతే మనం ఆ ప్లేస్ చేయడానికి టైం పడుతుంది. నెక్స్ట్ వన్, ఇది డైస్లో క్వశ్చను. డైస్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి, సింగిల్ నెంబర్ కామన్గా ఉన్న టర్మ్ చూడండి. సింగిల్ నెంబర్ కామన్ టర్మ్, సింగిల్ ఒకే ఒక లెటర్ అనేది కామన్గా ఉండాలి. ఫస్ట్ ఈ రెండు చెక్ చేయండి. ఇందులో హ్యాష్, పర్సంటేజ్, డాలరు. ఇక్కడ పర్సంటేజు 9 స్టార్, అంటే ఇక్కడ మనకి పర్సంటేజు కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోండి. పర్సంటేజు, హ్యాష్, డాలరు, ఇక్కడ కూడా ఎక్కడ నుంచి తీసుకున్నాం మనం, పర్సంటేజ్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్. పర్సంటేజు 9 స్టార్. ఇప్పుడు హ్యాష్కి ఆపోజిట్లో 9 ఉంటుంది, డాలర్కి ఆపోజిట్లో స్టార్ ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ విల్ బి ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ షోయింగ్ ద సింబల్ అండ్. అండ్కి ఆపోజిట్లో ఏముంటుంది, ఇక్కడ అండ్ ఏ సింబల్ కనబడట్లేదు కదా, అంటే అండ్ కంపల్సరీగా దేనికి ఆపోజిట్లో ఉంటుంది,
పర్సంటేజ్ కి ఆపోజిట్ లో ఉంటుంది సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ మనం చేయాల్సిన పాయింట్లలో ఒకటే రెండిట్లో కామన్ గా ఉన్నది ఒకటి తీసుకోండి అక్క నుంచి మనం ఏం చేయాలి క్లాక్ వైస్ డైరెక్షన్ నుంచి తీసుకెళ్ళండి కాబట్టి మీరు ఫస్ట్ డయాగ్రామ్ థర్డ్ డయాగ్రామ్ కూడా చూడొచ్చు ఇందులో ఏది కామన్ గా ఉంది ఇక్కడ డాలర్ ఇక్కడ నుంచి క్లాక్ వైస్ డైరెక్షన్ తీసుకోండి డాలర్ పర్సంటేజ్ హాష్ ఇక్కడ డాలర్ అండ్ 9 అండ్ కి ఆపోజిట్ లో పర్సంటేజ్ 9 కి ఆపోజిట్ లో హాష్ ఇంకా డాలర్ కి ఆపోజిట్ లో ఇంకా రిమైనింగ్ కనబడనది ఏముంది స్టార్ ఏ కదా స్టార్ అవుతుంది ఇక్కడ మనకు అడిగింది ఏంటిది అండ్ కి ఆపోజిట్ లో ఉన్నారు పర్సంటేజ్ ఉంది ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ హెక్సాగన్ స్టాండ్స్ ఫర్ ఇంజనీర్స్ ఇది హెక్సాగన్ కదా ఇదేంటిది ఇంజనీర్స్ నెక్స్ట్ సర్కిల్ స్టాండ్స్ ఫర్ మ్యూజిక్ లవర్స్ సర్కిల్ స్టాండ్స్ ఫర్ మ్యూజిక్ లవర్స్ రెక్టాంగిల్ స్టాండ్స్ ఫర్ మార్నింగ్ వాకర్ రెక్టాంగిల్ ఇదే కదా ఇదేంటిది ఇది మార్నింగ్ వాకర్ రెక్టాంగిల్ స్టాండ్స్ ఫర్ మార్నింగ్ వాకర్ ద నెంబర్స్ గివెన్ ఇన్ ద డిఫరెంట్ సెగ్మెంట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ది క్యాటగిరీ హౌ మెనీ మార్నింగ్ వాకర్స్ ఆర్ మ్యూజిక్ లవర్స్ బట్ నాట్ ఇంజనీర్స్ అన్నాడు ఏదైతే వద్దన్నాడో అది క్యాన్సిల్ చేసేయండి ఫస్ట్ ఇంజనీర్స్ అసలు తీసేయండి మనకేం కావాలి హౌ మెనీ మార్నింగ్ వాకర్స్ మార్నింగ్ వాకర్స్ అంటే ఎవరికి రెక్టాంగిల్ ఉన్నవాళ్ళు ఆరు మ్యూజిక్ లవర్స్ అంటే మార్నింగ్ వాకర్స్లో మ్యూజిక్లో రెండింటిలో కామన్గా ఉండాలి కామన్గా ఏముంది 35 కదా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఇక్కడ ఏదైతే నాట్ అంటున్నాడో ఆ నాట్ అసలు క్లోజ్ చేయండి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు అది అంతవరకు చేతితో మీరు క్లోజ్ చేయండి రిమైనింగ్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది రాసేయండి నెక్స్ట్ వన్ ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ ద మిర్రర్ ఇమేజ్ అన్నాడు ఇక్కడ ఒక మిర్రర్ ఇమేజ్ తీసుకోండి మీకు కొన్ని కీ పాయింట్స్ చెప్పాను మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ కాస్త ఏమవుతుంది రైట్ అవుతుంది అదొక్కటే చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఇటువైపుకి మిర్రర్కి దగ్గరలో ఏదైతే ఉందో ఇటువైపు కూడా మిర్రర్కి దగ్గరలో అదే ఉంటుంది స్టార్టింగ్లో ఏముంది ఎఫ్ కదా ఇది మిర్రర్ వైపు చూపిస్తుంది ఈ కర్వ్ ఇటువైపు కూడా మిర్రర్ వైపు చూపిస్తుంది ఎఫ్ నెక్స్ట్ ఏముంది ఈ ఉంది ఈ ఇటువైపు చూపిస్తుంది కదా ఈసారి ఈ ఇటువైపు చూపిస్తుంది నెక్స్ట్ 3 మిర్రర్ వైపు కర్వ్ చూపిస్తుంది కాబట్టి ఇటువైపు కూడా కర్వ్ చూపించాలి ఇది కర్వ్ అన్నమాట ఎఫ్ఈ 3 ఇలా ఉండాలి ఎఫ్ఈ 3 ఉంది ఇది క్యాన్సిలేషను ఎఫ్ఈ కిందకు ఉంది ఇది కూడా కాదు ఎఫ్ ఇదేమో కర్వ్ కిందకు ఉంది ఇది కూడా కాదు సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఈజీ మీరు జస్ట్ 3 లెటర్స్ అనేది మీరు కన్వర్ట్ చేయగలిగితే డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనకి 4 లెటర్స్ అనేవి 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఈ 4 ఆప్షన్స్లో 3 అనేది ఒకే కోడింగ్లో ఉంటాయి 4th అనేది డిఫరెంట్గా ఉంటుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏఈయు ఏఈఐ ఐఓయు జడ్ డి కే ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది ఏబిసి ఆప్షన్స్ అన్నీ మొత్తం ఏమున్నాయి ఓవెల్స్ ఉన్నాయి జెడ్డీకే కాన్సనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ అలారమింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ 150 హౌ విల్ బి ఫ్లవర్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్యారెక్టర్స్ ఇచ్చి నెంబరింగ్ ఇచ్చారంటే అందులో కంపల్సరీగా ఏముంటుంది అంటే వాటి యొక్క సమ్ ఉంటుంది ఆ లెటర్ యొక్క ప్లేస్ వెళ్ళాక సమ్ కానీ ఆ లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్ కానీ ఉంటుంది ఫస్ట్ ఏదో చెక్ చేయండి ఏ అంటే 1 ఎల్ అంటే 12 ఏ అంటే 1 ఆర్ అంటే 18 ఎం అంటే 13 ఐ అంటే 9 ఎన్ అంటే 14 జి అంటే 7 యాడ్ చేసే విధానం జాగ్రత్తగా చూడండి 13+7 ఎంత 20 నెక్స్ట్ 18+12 ఎంత 30 9+1 ఎంత 10 +14+1 ఎంత 15 ఈ మొత్తం యాడ్ చేయండి 20 30 50 50+1 ఎంత 60 60+15 ఎంత 75 కానీ ఇక్కడ ఎంత ఉంది 150 ఉండాలి అంటే ఇంటూ 2 చేశాడు అంటే ఎంత 150 ఇక్కడ మీరు చెక్ చేయండి ఫ్లవర్ ఎఫ్ఎల్ఓఏ ఫ్లోయేటర్ ఎఫ్ఎల్ఓఏ టిఈఆర్ ఎఫ్ అంటే 6
ఎల్ అంటే 12, ఓ అంటే 15, ఏ అంటే 1, టీ అంటే 20, ఈ అంటే 5, ఆర్ అంటే 18. 18 ప్లస్ 12 ఎంత? 30. ప్లస్ 15 ప్లస్ 5 ఎంత? 20. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఒక 20 ఉంది. నెక్స్ట్ 6 ప్లస్ 1 ఎంత? 7. మొత్తం యాడ్ చేయండి. 30 ప్లస్ 20 50, 50 ప్లస్ 20 70, 70 ప్లస్ 7 ఎంత? 77. దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 7 జా 14, 2 7 జా 14 ప్లస్ 1 ఎంత? 15. ఎంత వచ్చింది మనకు ఆన్సరు? 154. ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఏం లేదు, ఇక్కడ ప్లేస్ వాల్యూస్ రాయండి, దాన్ని సమ్ చేయండి. లాజిక్ ప్రకారం ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసాం. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే వీటి యొక్క ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క సమ్ ఇస్తాడు డైరెక్ట్గా. ఏకి ఆపోజిట్ లెటర్ ఏముంది? జెడ్. ఎల్కి ఆపోజిట్ లెటరు 12. ఎల్కి ఆపోజిట్ లెటరు ఈ. వీటి యొక్క సమ్ చేయాలి, ఇలా ఇస్తాడు. సో ఈ టైప్ ఆఫ్ మీద బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, నాన్ వెర్బల్ రీజనింగ్ అనమాట. మీరు డయాగ్రామ్ చూసి భయపడొద్దు, చాలా చాలా ఈజీ అనమాట. ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ పాయింట్ తీసుకోండి, ఆ సింగిల్ పాయింట్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ కార్నర్ని ఇలా కలపండి, ఇంతవరకు మనం ఫిల్ చేయండి, ఈ కార్నర్ని కలపండి, ఈ లైన్ ఇలా డ్రా చేయండి. మన కార్నర్లో ఇలా రావాలి ఒక లైను, దానికి డయాగ్నల్. చూడండి ఇక్కడ వచ్చింది, ఆ లైన్ వచ్చింది, డయాగ్నల్ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన లైన్ వచ్చింది, డయాగ్నల్ వచ్చేసింది. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. జస్ట్ మీరు సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేయండి, ప్రాబ్లమ్ చాలా ఈజీగా చేయొచ్చు. సో సింగిల్ పాయింట్ మీద మన క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సిక్స్ గర్ల్స్ ఏబిసిడిఈఎఫ్ స్టాండ్స్ ఇన్ టూ వర్టికల్ లైన్స్, ఆల్ గర్ల్స్ ఫేస్ ద నార్త్, త్రీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ లైన్, ఈ ఇమీడియట్లీ బిహైండ్ డి, ఎఫ్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ఏ, సిఈజ్ హెడ్ ఆఫ్ బి, ఏ ఈజ్ ఇమీడియట్లీ హెడ్ ఆఫ్ డి, విచ్ టూ గర్ల్స్ స్టాండ్ ఇన్ ద లాస్ట్ పొజిషన్ ఆఫ్ ది లైన్. ఈ క్వశ్చన్ చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. టూ వర్టికల్ లైన్స్ ఉన్నాయంట. ఓకే ఓకే, టూ వర్టికల్ లైన్స్ తీసుకోండి. ఇందులో ఇక్కడ త్రీ మెంబర్స్, ఇక్కడ త్రీ మెంబర్స్ ఇలా కూర్చున్నారంట. ఎహెడ్ అంటేనేమో పైన, బిహైండ్ అంటేమో వెనక, బ్యాక్ సైడ్ అని. ఈజ్ ఇమీడియట్లీ బిహైండ్ ఆఫ్ డి. డీకి వెనక ఎవరు ఉన్నారు? ఈ ఉన్నారు, ఫస్ట్ పాయింట్. ఎఫ్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, ఇక్కడ మనకు ఎఫ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సిఈజ్ జస్ట్ ఎహెడ్ ఆఫ్ బి, ఇది కూడా మనం చెప్పలేము. నెక్స్ట్ ఏ ఈజ్ ఇమీడియట్లీ ఎహెడ్ ఆఫ్ డి, ఏ ఈజ్ ఇమీడియట్లీ ఎహెడ్ ఆఫ్ డి, డీకి ముందు ఎవరున్నారు? ఏ ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఎఫ్ ఈజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నాడా, ఏకి లెఫ్ట్లో ఎవరున్నారు? ఎఫ్ ఉన్నారు. నెక్స్ట్ సిఈజ్ జస్ట్ ఎహెడ్ ఆఫ్ బి, బీకి ముందు ఎవరుంటారు? సి. ఇది కరెక్ట్ సిట్టింగ్ అరేంజ్మెంటు. అయితే క్వశ్చన్ ఏమి అడిగాడు, విచ్ టూ గర్ల్స్ స్టాండ్స్ ఇన్ ద లాస్ట్ పొజిషన్ ఆఫ్ ది లైన్. లాస్ట్ పొజిషన్ ఆఫ్ ది లైన్లో ఎవరున్నారు? బి, ఈయే కదా. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం లింకింగ్ చూసుకుంటూ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇది సిలాలిజం టైప్ క్వశ్చన్ అనమాట. ఇందులో ఆల్రెడీ మీకు చెప్పాను కొన్ని బేసిక్ పాయింట్స్. వెన్ డయాగ్రామ్ ఏమి లేకుండా నేను చెప్తున్నాను. స్టేట్మెంట్ పాజిటివ్ అయితే కన్క్లూజన్ పాజిటివ్ అవుతుంది, స్టేట్మెంట్ నెగిటివ్ అయితే కన్క్లూజన్ కూడా నెగిటివ్ అవుతుంది. ఓకే, 150 ద్వారా. సో ఆల్రెడీ మీకు చెప్పాను, స్టేట్మెంట్ యూనివర్సల్ నెగిటివ్ అయితే 100, స్టేట్మెంట్ నెగిటివ్ అయితే ఆబ్జెక్ట్ కూడా ఎంత? 100. ఇది కూడా నెగిటివ్ కాబట్టి ఇక్కడ కూడా 100, నెగిటివ్ కాబట్టి 100. ఆల్ అంటే యూనివర్సల్ పాజిటివ్, 100. పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే ఆబ్జెక్ట్ ఎంత అవుతుంది? 50 అవుతుంది. మనం టూ స్టేట్మెంట్స్ని కంబైన్ చేయాలంటే ఒకటి కామన్ టర్మ్ ఉండాలి, కామన్ టర్మ్ ఉండాలి. ఆ కామన్ టర్మ్లో ఏదో ఒకటి 100 ఉండాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ని మన 100ని 50గా రాయొచ్చు. నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, నేను 50 రూపీస్ ఇవ్వగలను, బట్ 50ని 100గా రాయలేము. ఎందుకని, నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి, నేను 100 రూపీస్ ఇవ్వమంటే ఇవ్వలేను కదా. సో ఈ టూ పాయింట్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆల్ బాయ్స్ ఆర్ డ్రైవర్స్. చూడండి బాయ్స్ ఎక్కడ ఉన్నారు, నెక్స్ట్ డ్రైవర్ ఎక్కడ ఉన్నారు. ఇవి రెండు ఏంటి, ఇది నెగిటివ్ స్టేట్మెంట్స్ కదా. టూ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే
కన్క్లూజన్ కూడా ఎందులో ఉండాలి, నెగిటివ్లోనే ఉండాలి. సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ నో గర్ల్ ఈజ్ ఇంజనీర్ అన్నాడు. ఇక్కడ ఈ స్టేట్మెంట్కి కన్క్లూజన్ ఏ టూ స్టేట్మెంట్ని యాడ్ చేయాలి? నో గర్ల్ ఈజ్ ఇంజనీర్ కదా, ఆల్ గర్ల్స్ ఆర్ బాయ్స్ థర్డ్ స్టేట్మెంటు. నెక్స్ట్ నో బాయ్ ఈజ్ ఇంజనీరు ఫస్ట్ స్టేట్మెంటు. మనకేం కావాలి, గర్ల్స్కి ఇంజనీర్కి రిలేషన్షిప్ తెలియాలి కదా. ఇంకో చూడండి, ఫస్ట్ స్టేట్మెంటు అండ్ థర్డ్ స్టేట్మెంట్లో కామన్ ఏముంది, బాయ్ కామన్గా ఉంది. ఈ రెండింటిలో ఒక ప్లేస్లో 100 ఉండాలి. సో ఇక్కడ కూడా 100 ఉంది. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, రెండు ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఒకటి నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే కన్క్లూజన్ కూడా ఎందులో ఉంటుంది, నెగిటివ్లో ఉంటుంది. సో నో గర్ల్ ఈజ్ ఏ ఇంజనీర్ చెప్పొచ్చు కదా, నో గర్ల్ ఈజ్ ఏ ఇంజనీర్. చూడండి ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 100, ఇక్కడ కూడా 100 కదా. సో గర్ల్కి ముందు 100 ఉండాలి, ఇక్కడ గర్ల్ దగ్గర 100 ఉంది, ఇంజనీర్ దగ్గర కూడా 100 ఉండాలి. సో ఇంజనీర్ దగ్గర కూడా 100 ఉంది. సో సెకండ్ కన్క్లూజన్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏమవుతుంది, ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ఫాలోస్. సో చాలా చాలా ఈజీ అన్నమాట. కాకపోతే సిలాలజిజం టాపిక్లో మీకు అన్ని బేసిక్ పాయింట్స్ తెలిస్తే ప్రాబ్లమ్స్ చాలా ఈజీ చేయొచ్చు. సో కండిషన్స్ ఏమీ తెలియకుండా మీకు డైరెక్ట్గా 150 ద్వారా చేయాలంటే చాలా కష్టం అన్నమాట. సిలాలజిజంలో బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు, ఇమీడియట్గా ఆ వీడియో చూడవచ్చు అన్నమాట. సో ఇంకా టైం అనేది చాలా తక్కువగా ఉంది, టైం వేస్ట్ చేయొద్దు, బాగా ప్రాక్టీస్ చేయండి. వీలైనంత వరకు ఎక్కువగా మాక్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. టైం ఉంటే ఆ క్వశ్చన్స్కి నేను సొల్యూషన్స్ కూడా వీడియో ప్రిపేర్ చేసి మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.